మెంతి కూర చికెన్ సలాడ్. వీటికి కావాల్సిన పదార్థాలు అన్ని కూడా నేను తయారు చేసి పెట్టుకున్నాను. మరి ప్రొసీజర్ నేను స్టార్ట్ చేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ఏవైతే మనం పదార్థాలు పెట్టుకున్నామో అవన్నీ కూడా కలిపేసుకో. ఫస్ట్ పెరుగు, కొద్దిగా పెరుగు తీసుకుంటున్నాం. అలాగే పచ్చిమిర్చి పేస్ట్, టమాటో ప్యూరీ. నార్మల్గా సాలడ్లో మనం టమాటో ముక్కలు కట్ చేసి వేసుకుంటాం కదా, ఇందులో ప్యూరీ వేసుకుంటున్నాం. ఆనియన్ పేస్ట్, అన్నీ కూడా పచ్చిగానే మనం మిక్సీ చేసుకున్నాం, అంటే పేస్ట్ లాగా చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకున్నాం ఎందుకంటే చాలా వరకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మెంతాకు పేస్ట్. ఇప్పటివరకు ఏదైతే పేస్ట్ నేను యాడ్ చేస్తానో ఏది కూడా ఫ్రై చేయలేదు, సో పచ్చిగా మనం కట్ చేసుకొని పేస్ట్లో చేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేస్తున్నాము. గరం మసాలా, కొంచెం ఉప్పు. లైట్గా ఇప్పుడు వేసుకుంటున్నాను, సరిపోలేదంటే కొంచెం యాడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే నిమ్మరసం, ఆల్రెడీ టమాటో వేసాను కాబట్టి కొంచెం నిమ్మరసం సరిపోతుంది. కారం కూడా యాడ్ చేస్తున్నాను. మనం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా యాడ్ చేసాం, ఇది గుర్తుపెట్టుకోండి. సో దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా కొంచెం కారం, లైట్గా కారం సరిపోతుందంటే లైట్గా యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు. పసుపు, చికెన్ మనం కీమా చేసుకున్నాం, కొద్దిగా సరిపోతుంది. ఇదంతా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. పైగా చికెన్ కీమా కూడా చేసుకున్నాం కదా, అందుకని మనం ఈ విధంగా మ్యారినేట్ చేసినా కూడా ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాం. నేను నార్మల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, మీకు ఆలివ్ ఆయిల్ వేసుకోవాలంటే ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం మ్యారినేట్ చేసామో ఆయిల్ హీట్ అయింది, ఇదంతా మనం ఇందులో యాడ్ చేసాం, యాడ్ చేసి ఫ్రై చేద్దాం. చాలా తక్కువ టైం పడుతుంది ఎందుకంటే మనం చికెన్ పీసెస్ తీసుకోలేదు కాబట్టి కీమా ఫాస్ట్గానే మనకు కుక్ అయిపోతుంది. నార్మల్గా ఏదైనా చికెన్ సాలడ్స్ మనం చేస్తాం కదా, అందులో మనం ఏదన్నా చికెన్ పీసెస్ వేస్తాము, లేదు అనుకుంటే సాసేజెస్గా మనం ప్లెయిన్గా అలాగే తింటాం ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసి. కానీ ఈ విధంగా కీమా పులా చేయడం వల్ల చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కువగా చికెన్ ఇష్టం లేని వాళ్ళకి తెలియకుండానే చికెన్ తినేస్తారు ఎందుకంటే కీమాలో చేసాం కాబట్టి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది, ఇప్పుడు మనం రైస్, బ్రౌన్ రైస్ కూడా తీసుకున్నాము. సో బ్రౌన్ రైస్ని కొంచెం యాడ్ చేసుకుందాం, ఆల్రెడీ బాయిల్ చేసిన బ్రౌన్ రైస్. హై ఫైబర్, హై ప్రోటీన్,
కార్బ్స్ మనకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఈ మాత్రం సరిపోతుంది. ఏదైతే మనం మసాలా ఐటమ్ అంతా ఫ్రై చేస్తున్నామో ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీకోసం మెంతి కూర చికెన్ సాలెడ్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఏదైతే ఫ్రై చేస్తానో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది స్టవ్ ఆఫ్ చేసి ఉండి ఈ విధంగా మనం ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని బ్రౌన్ రైస్ తీసాం కదా, ఇందులో మనం వేద్దాం. రైస్ అయితే ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగా మనం ఈ మిక్చర్ కూడా తీసుకోవాలి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేయండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం, పచ్చిమిర్చి పేస్ట్, కారం వేసాం, సో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ సరిపోతుంది. అలాగే జీలకర్ర, స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుంది, చాలా తక్కువ తీసుకున్నాం, అలాగే క్యారెట్ తురుము. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. లెట్యూస్ ఆకులు కూడా చిన్న చిన్న కట్ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసి స్పెషల్లీ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసాం అండ్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసిన కూడా యాడ్ చేసాం కాబట్టి మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకోండి. ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అండ్ రొటీన్గా వెజిటబుల్ సాలెడ్, ఫ్రూట్ సాలెడ్ కాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్ సాలెడ్ కూడా తీసుకుంటారనుకోండి. కాకపోతే ఈ విధంగా బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది. నార్మల్లీ బ్రేక్ఫాస్ట్ మిస్ చేసిన వాళ్ళు డైరెక్ట్ లంచ్ చేస్తారు కదా, సో మీరు ఈ విధంగా బ్రంచ్ చేసినా కూడా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్. లెట్యూస్ ఆకులతో గార్నిష్ చేసుకుందాం. గుండి ఎంతో ఫాస్ట్గా పైగా హెల్దీ రెసిపీస్ అన్నీ యాడ్ చేసి చక్కగా ఇంట్లోనే మెంతి కూర చికెన్ సలాడ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేయండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. బట్ దానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరోసారి. మెంతి కూర చికెన్ సాలెడ్కి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 3, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 2 టీ స్పూన్లు, టమాటో పేస్ట్ 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, చికెన్ కీమా 1 కప్పు, మెంతి కూర పేస్ట్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, బ్రౌన్ రైస్ 1 కప్పు, లెట్యూస్ ఆకులు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. మెంతి కూర చికెన్ సలాడ్ తయారు చేసే విధానం: ముందుగా బౌల్లో పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, టమాటో పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతాకు పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, నిమ్మరసం, కారం, పసుపు, చికెన్ కీమా వేసి బాగా కలుపుకొని పాన్ లో నూనె వేసుకొని కీమా మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. ఒక బౌల్లో బ్రౌన్ రైస్, చికెన్ మిశ్రమం, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, లెట్యూస్ ఆకులు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని లెట్యూస్ ఆకులతో గార్నిష్ చేసుకుంటే మెంతి కూర చికెన్ సాలెడ్ రెడీ.